మీ కోసరం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేం, ఇంకా పేదరికాన్ని పెంచడానికి సిద్ధంగా లేం. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీ కుటుంబ సభ్యులపైన కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు గౌరవం ఉంది. మీ తల్లైనా చెల్లెలైనా మీకు గౌరవం లేకపోవచ్చు. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఆడబిడ్డ అయినా సరే ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క భార్యలకు కూతుర్లపైన పెట్టిన వదిలిపెట్టను. ఐఎమ్ వెరీ క్లియర్, సభ్యత సంస్కారాన్ని వదిలిపెట్టద్దండి. మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలని అదే విధంగా ట్రీట్ చేస్తాం, మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసిన నేను, నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి దూరంలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులరిస్తే కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరికి అడడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి, పడాలండి. మొన్న డిప్యూటీ సీఎం అన్నాడు, వస్తామంటే కూతుర్లు బోరు నేడ్చారు. ఈజ్ ఇట్ నెసరీ? అనుభవించాలా మేము? ఏ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చింది గౌరవంగా ఉండి ప్రజాసేవ చేయాలని. నేను ఆ మాట చెప్పాను, నన్ను కూడా ఒకసారి మోసం చేశారు, మీకు అందరికి ఐడియా ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ సీజన్లో బాబాయిని చంపి గుండిపోటు అంటే నేను కూడా నమ్మా, నిజమేనేమో అని. అది ఆ సాక్షి పేపర్లో వేసి తర్వాత గుండెపోటు కాదు గొడ్డలి వేట అని తెలిస్తే సాయంత్రానికి తెల్లవారి మళ్లీ ఆ పేపర్లో నారాసుర రక్త చరిత్రని సానుభూతి సంపాదిస్తారా మీరు? నేను ఆ రోజు లోపలేసింటే ఏమేంటి అందరినీ? అదే నేను చేసిన తప్పు, అది నా మంచితనం. ఆ మంచితనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని వదిలిపెట్ట, తప్పును తప్పుగా చూస్తాం, తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్షించి తీరుతాం, పనిష్ చేసి తీరుతాం. ఎవడైనా ఈ రాష్ట్రంలో తమాషా అనుకుంటే మాత్రం నో తమాషా, అలాంటి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.